జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి అయితే వస్తారనేది లేదు హఠాత్తుగా తీసుకున్న డెసిషన్ అని అనుకోవాలేమో అంటే ఈ కొద్ది రోజులు ఈ మార్పు రావడానికి మొన్న మధ్య సునీల్ దియాదర్ గారు చేసిన వ్యాఖ్యలు గాని జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు అవుతుంది మళ్ళీ జైలుకి వెళ్తారు అనే ఆ వ్యాఖ్యలు గాని మొన్న పవన్ కళ్యాణ్ గారు దమ్ముంటే నాతో గొడవకరా నేను బహిరంగ సవాల్ విసురుతున్నాను అంటూ కొన్ని ఆయన కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం అంటే పరిస్థితులు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని రెచ్చగొట్టి ఎన్నికల ప్రచార బదిలోకి దింపుతున్నాయా ఆ రకంగా ఏమన్నా మార్పులు వచ్చాయా లేదంటే పార్టీ పరిస్థితులను అంచనా వేసుకొని అక్కడ ఇప్పుడు ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఆహ్వానిస్తున్నారా అంటే ఈయన ఎక్స్పెక్ట్ చేసింది ఫైవ్ లాక్ మెజారిటీ ఇప్పుడు పరిస్థితి చూస్తే అంత మెజారిటీ వచ్చే పరిస్థితి అయితే కనబడట్లేదు సారి రెండున్నర ఏమో వచ్చింది కదా ఆ రేంజ్ తో చూసుకుంటే ఆ రేంజ్ లోకి కూడా కొంత కాంపిటీషన్ ఉంటుంది ఇది ఇంత టఫ్ ఫైట్ కు వచ్చినప్పుడు ముందైతే ఈజీ ఫైట్ నుంచి టఫ్ ఫైట్ కి వచ్చింది ఇంకోటి ఈయన దీని ఒక సింపతి వేవు కిందకి మలుచుకునే ప్రయత్నం చేస్తారనుకుంటున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈయన మామూలుగా లోకల్ లెవెల్లోనో సోషల్ మీడియా ద్వారానో వైరల్ చేసుకుంటే ఉపయోగం లేదు ఎలాంటివి వెంటాడుతున్నారు నన్ను వేధిస్తున్నారు నన్ను ఇప్పుడు మన విజయమ్మ గారు లేకుంది అది ఫస్ట్ అస్త్రం తిరుపతి విషయంలో పవన్ కళ్యాణ్ వేధిస్తున్నాడు చంద్రబాబు వేధిస్తున్నాడు ఈ అనేది అందులోనే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఆ కేసులు కూడా వీళ్ళంతటా వీళ్ళు అప్పుడు వాడుకున్నారు మళ్ళీ ఇప్పుడు వాడుకునేందుకు ఆ విధమైనటువంటి దాంట్లో సింపతి గేమ్ అయ్యో పాపం అనేటువంటిది అది రేపు పొద్దున అక్కడ మాట్లాడతారు ఈ సునీల్ యోధర్ మాట్లాడింది నేను మీకోసం జైలుకి వెళ్ళడానికి రెడీ మీకోసం దేనికైనా రెడీ లాంటి స్టేట్మెంట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది నేను చూడండి వచ్చిన దగ్గర నుండి మీకు సంక్షేమమే మీకోసమే ఎంతమంది తిడతన్నా నన్ను బాబు తిడుతున్నారు వీళ్ళందరూ తిడతన్నారు ఎంత తిట్టినా కూడా నేను మీకోసం ఎంత చేస్తున్నాను అందుకని నన్ను జైలుకి కూడా పంపించేయాలనుకుంటున్నారు వ్యవస్థల ద్వారా అడ్డుకోవాలని చూస్తున్నారు నేను అనేసి ఇక మీరే నాకు జడ్జెస్ అని జనంలోకి వెళ్ళడానికి ఒక ఎందుకంటే ఇప్పుడు రఘురామరాజు ఇష్యూ కానీ ఇవన్నీ కూడా వరుసగా దీన్నంతా సింపతిగా వాడుకుంటాడే క్లియర్గా లాస్ట్ రోజుకి సింపతి ఇప్పుడు ఏది రఘురామరాజు ఇప్పుడు కొట్టేశారు మళ్ళీ అతను ఏదో శుక్రవారానికి ఏదో పిటిషన్ వేస్తాడంట ఇట్లాంటివి అన్నీ కూడా తనకి పోయేదేం లేదు ఫైనల్గా ఏంటి సింపతిగా వాడు ఇప్పుడు తన యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది అంటే జైలు కంటే పెద్ద పనిష్మెంట్ ఏం లేదు కదా ఎళ్ళు వచ్చేసారు కాబట్టి ఇంకా ఏం మాట్లాడినా ఏముంటది అదే ఒక ఫేస్ చేశాడు పనిష్మెంట్ లాగా అదే వీళ్ళందరికీ ఇంతకాలం అస్త్రమైంది ఇప్పుడు దాన్నే రివర్స్ లో ప్రయోగిస్తా ఇగో ఇంతకంటే ఇంత ముందు నన్ను బతకనీయలేదు మా కుటుంబాన్ని ఏడిపించుకు తిన్నారు ఇప్పుడు ఇది ఇప్పుడు చూడండి వీళ్ళు వీళ్ళు ఒకటే అనేది కూడా చెప్తాడు నేను అనుకోవడం అయితే అట్లా తద్వారా ఏంటంటే మీరు వాళ్ళల్లో ఎవరికి వేసినా ఒకళ్ళ ఓటు ఇంకొకళ్ళకి వేసినట్టే కాబట్టి మీరు మాకేస్తే గనక అనేటువంటి కోణంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం కోసం డైరెక్ట్గా ఎందుకంటే మంత్రులు ఎవరో మాట్లాడితే ఎక్కదది అందులో స్టార్ క్యాంపైనర్ అందరినీ స్టార్ క్యాంపైనర్ ఎవరు లేకుండా మంత్రులుగా అంటే లోకల్ క్యాంపైనర్లు స్టార్ క్యాంపైనర్లు ఎవరు కదా అలాంటి ఒక సెలబ్రిటీ ఇమేజ్ సెలబ్రిటీ ఇమేజ్ ఆవిడ స్టార్ క్యాంపైనర్ కింద ఒప్పుకోరీళ్ళు వైసీపీలో జగన్ ఓన్లీ స్టార్ క్యాంపైనర్ అయితే గీతే విజయమ్మ గారు షర్మిల్ గారు అంటే వెళ్ళిపోయారు కాబట్టి లేదు ఎంతవరకు ఏంటంటే అది కుటుంబ స్టార్ క్యాంప్ అయినట్లు దీంట్లో ప్రాంతీయ పార్టీలో ఉండేది కుటుంబ స్టార్ క్యాంప్ అయినట్లు ఇప్పుడు బాలకృష్ణ కూడా కుటుంబ సభ్యుడు కాదు అచ్చెన్నాయుడు తిరుగుతున్నారు దేవుని ఉమా తిరుగుతున్నారు యాజ్ ఫర్ నామ్స్ అయితే కనుక వాళ్ళందరూ స్టార్ క్యాంప్ అయినట్లు కానీ జనంలోకి వచ్చేటప్పుడు లోకల్ పార్టీస్ ఇమేజ్ లో వ్యక్తి లీడరే స్టార్ క్యాంపైనర్ అవుతారు లేదా వాళ్ళ కుటుంబం వాళ్ళు అవుతారు ఇప్పుడు అందుకోసం ఆయనే స్వయంగా రంగంలోకి దిగుతున్నట్టుంది మెజారిటీని డెవలప్ చేసుకోవడం ఎందుకంటే దాన్ని లైట్ తీసుకుంటే కనుక గెలవడం అయితే గెలిచినా అత్యవసరతో గెలిచారు యాభై వేల లక్షతో గెలిచారంటే ఇప్పుడు గెలుపు గురించిన పెద్దగా ఎవరికి ఫీలింగ్ లేదు దానికి వైసీపీకి ఛాయిస్ ఉందని కానీ మెజారిటీ ఎంత అన్నటువంటిదే కీలకం ఎందుకు వీళ్ళు కనుక ఆర్బాట ప్రకటన చేయకపోతే గొడవ ఉండేది కదా ఐదు లక్షలు సాధిస్తాం ఆరు లక్షలు సాధిస్తాం ఫైనల్ రేటు వేలం ఆరు లక్షలకు వచ్చింది ఆరు లక్షలు మెజారిటీ రాకపోతే అప్పుడు ఒక ఎటకారం ఉంటుంది ఐదు లక్షలు రాబోయే ఒక ఎటకారం ఉంటుంది రెండుకి తగ్గిందంటే పెద్ద ఎటకారమే అవుతుంది అదే కదా ఆరు లక్షల ఇరవై మూడు వేలు లక్షల ఇరవై మూడు వేలు పెంచకపోతే లాభం లేదు ఏలంపాట్లో అందుకోసం ఆయన దిగుతున్నట్టుగా కనబడుతుంది